హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈజీగా పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి చూడండి, అంటే రెగ్యులర్గా కాకుండా ఈ కొంచెం సింపుల్గా చేసుకునేలాగా చెప్తాను. మార్నింగ్ బాక్సులు కట్టే వాళ్ళకి హడావుడు లేకుండా ఉంటుంది ఇలా ట్రై చేస్తే. నేను ఈరోజు పెసరట్లోకి చేశాను, పెసరట్ ఉప్మాలోకి చేశాను. మీరు నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. కావలసినవి ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, కొన్ని పుట్నాలు అండ్ ఉప్పు, సాల్ట్ కూడా. పల్లీల్ని వేయించి పక్కన పెట్టుకోండి. ఒకేసారి 1 కేజీ పల్లీల్ని ఒకేసారి వేయించి డబ్బాలో పోసేసుకోండి. వీటన్నిటినీ కలిపి వేయించండి. వీటన్నిటినీ కలిపి వేయించి పౌడర్ చేసుకోండి. మిక్సీలో వేసి పౌడర్ చేసేసి పక్కన పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ పౌడర్ ఇలా అవుతుంది, మిక్సీలో వేసాక మనం ఇలా వస్తుంది పౌడర్ మొత్తం. వీటన్నిటినీ ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసేసి పౌడర్ చేసి డబ్బాలో పోసుకోండి. ఇలా ఉంటుంది పౌడరు. దీన్ని మనం ఎలాగైనా యూజ్ చేసుకుని, ఇందులో సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు వేసి ఆ పౌడర్ 2 స్పూన్స్ వేసి వాటర్ పోసుకొని మిక్సీ చేసేయండి. ఈజీ ప్రాసెస్ అన్నమాట. తాలింపు పెట్టే పని కూడా ఉండదు. చాలా బాగుంటుంది.